ఓకే అందరికి నమస్కారం. నేను మీ సంధ్యారాజు. నాట్యం సినిమాతోటి మీ ముందుకు వస్తాను రేపు అక్టోబర్ 22nd థియేటర్లో. ఈరోజు శైలేష్జీ నాకు పిలిచారు కాబట్టి నేను వచ్చాను సింగానియా స్టోర్కి. నాకు శైలేష్జీ అండ్ సింగానియాస్ తోటి చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్స్, నాట్యం సినిమాకి నేను కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా నేను చాలాసార్లు సింగానియాస్కి వచ్చి చాలా సాంగ్స్కి ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. మా సినిమా కోసం చాలా పర్సనలైజ్ చేశారు. సో నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ దానికి. ఈరోజు ప్రత్యేకంగా ఇది వాట్ ఈస్ ద థింగ్ కాల్ సాత్వికం. ఈరోజు ప్రత్యేకంగా సాత్వికం కలెక్షన్ అని కంచి పట్టుతోటి చీరల కలెక్షన్ వచ్చింది. ఇవన్నీ కంచి కామాక్షి టెంపుల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మోటివ్స్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. నేను కూడా అదే వేసుకున్నాను. చాలా బాగా ఫీల్ అవుతున్నాను, ఎస్పెషలీ బికాజ్ రేపు మూవీ వస్తున్నది. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ వచ్చి తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. మేడం 10 ఇయర్స్ నుంచి నాట్యం మూవీ జర్నీ వరకు రామ్ చరణ్ గారు మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు అన్నారు, దాని గురించి ఏం చెప్పారు? దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను రామ్ చరణ్ గారికి. మా సినిమాకి ఒక ఒక లైఫ్ ఇచ్చినందుకు, ఒక ప్లాంట్కి ఒక సీడ్కి వాటర్ పెట్టిన లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రామ్ చరణ్ గారు సినిమా చూసేశారు, చూసే వచ్చారు. I don't know about that. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చంటే ఒక చాలా మంచి తెలుగు సినిమా, చాలా మంచి గురు శిష్య మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఒక వెస్టర్న్ డాన్సర్ క్లాసికల్ డాన్సర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఒక ఊరు కథ, ఒక ఊరికి ఒక టెంపుల్కి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ జనాలకి ఉన్న పాలిటిక్స్, ఒక ఒక డ్రామా. బేసిక్గా నాట్యం అని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది డాన్స్లో, బట్ ఇది ఒక హ్యూమన్ డ్రామా స్టోరీ అన్నమాట. సో చిరంజీవి గారికి, చిరంజీవి గారు కూడా మీ సినిమా, మీ సినిమా గురించి మాట్లాడారు. ఎస్, షో ఎప్పుడు చూస్తారు? అంటే చూపించే అవకాశం ఏమైనా ఉందా? చూపించే అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సారీ, దీపావళి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. నేను మీ సంధ్యారాజు. నాట్యం సినిమా రేపు రిలీజ్ అవ్వబోతున్నది, దయచేసి అందరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.